యాపిల్ సాగు అనగానే గుర్తు వచ్చేది హిమాచల ప్రదేశ్. ఎందుకంటే యాపిల్ పంటను సాగు చేసేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రం అది. శీతల ప్రదేశాల్లో మాత్రమే వీటిని సాగు చేస్తారు. అయితే ఏపీలోనూ యాపిల్ పంటను సాగు చేసేందుకు నడుం బిగించారు తెలుగు రైతు పురుషోత్తం రావు. హిమాచల ప్రదేశ్లో 10 సంవత్సరాలుగా యాపిల్ సాగు చేస్తూ అక్కడి రైతులకు ఆదర్శంగా నిలిచిన పురుషోత్తంరావు ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పంట సాగు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోనే అత్యంత శీతల ప్రాంతమైన విశాఖ మాన్యాన్ని అందుకు అనుకూలమైన ప్రదేశంగా ఎంచుకున్నారు. ఆయన ఆలోచనకు తోడు 2014లో సీసీఎంబీ వారు వీటి సాగుపై ప్రయోగాత్మకంగా ఓ కార్యక్రమం కూడా చేపట్టారు. వారి నుంచి మొక్కలను సేకరించి మన్యం ప్రాంతంలో సాగు చేసిన పురుషోత్తం 2016 వరకు మంచి ఫలితాలను రాబట్టారు. ఈ సంవత్సరం అక్కడి గిరిజనులకు ఐటీడీఏ ద్వారా వాటి సాగుపై అవగాహన కల్పించి 10,000 మొక్కలను కూడా పంపిణీ చేశారు. అమెరికాలోని కొన్ని ఉష్ణ ప్రాంతాలతో పాటు ఇజ్రాయెల్ వంటి ఎడారి ప్రాంతాల్లోనూ యాపిల్ సాగు చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో సాగు చేయలేమా అని ప్రశ్నిస్తున్నారు పురుషోత్తంరావు. భారతదేశంలో యాపిల్ సాగులో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా మన్యం కూడా చాలా చెప్పుకోదగ్గ ప్రాంతం అన్నమాట. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన అమెరికాలో కూడా కొన్ని ఉష్ణ ప్రాంతాలు అయినటువంటి ఫ్లోరిడాలో కూడా యాపిల్ పంట సాగుతుంది. అలాగే ఇజ్రాయెల్లో కూడా యాపిల్ పంట సాగు చేస్తున్నారన్నమాట. ఎడారి ప్రాంతం అయినటువంటి ఇజ్రాయెల్లో యాపిల్ సాగు చేస్తుండగా మన మన్యం ప్రాంతంలో కూడా ఎందుకు సాగు చేయకూడదు అనే ఒక ఆలోచన నాలో కలిగినప్పుడే 2014లో నా ఒక ఆలోచనకి తోడుగా సీసీఎంబీ వాళ్ళు కూడా అదే సంవత్సరం ప్రయోగాత్మకంగా చేపట్టడం, దానిలో భాగంగా కొన్ని మొక్కలు ఆ రోజు ఇవ్వటం, తర్వాత 2016 వరకు ఆ ఒక్క మొక్కల ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరిగింది. ఆ దిశగా మేము ఈ సంవత్సరం ఐటీడీఏ వారి ద్వారా గిరిజనులకి 10,000 మొక్కలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి దీనికి ఒక శ్రీకారం చుట్టాం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేయాలి అనే ఒక ముంద అడుగు పడటం లేదనమాట. దీని ఇది చాలా శోచనీయం అనమాట. ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలో విశాఖపట్నం జిల్లా హార్టికల్చర్ హబ్గా చేయాలనుకుంటున్నారో అందులో ఈ యాపిల్ పంటను కూడా చేర్చి ఆ దిశగా కనుక చర్యలు చేపట్టినట్టయితే రానున్న 3 సంవత్సరాల విజన్ 2020 అని ఏదైతే మనం అనుకుంటున్నామో అప్పటికి మనం యాపిల్ పంట పండించే ఒక రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందడంలో ఎటువంటి సందేహం లేదనమాట. విశాఖపట్నం మన్యం ప్రాంతంతో పాటుగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి హార్స్ లీల్స్ కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మేము ఇస్తున్నానో వెరైటీస్ అన్న డార్సెట్ గోల్డ్ దీనికి చిల్లింగ్ అవర్స్ అని ఏదైతే యాపిల్ పంటకు ముఖ్యంగా ఉంటుందో అది చాలా తక్కువ అనమాట. 200 నుంచి 300 గంటలు కనుక చిల్లింగ్ అవర్స్ ఉన్నట్టయితే యాపిల్ పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నదనమాట. అంటే ఇప్పుడు సముద్ర మట్టానికి ఎత్తుతో పని లేకుండా మనం శీతల గంటలో ఉన్నటువంటి వాతావరణం, తర్వాత ముఖ్యంగా మనకి వేసవికాలంలో గనక 35 డిగ్రీల టెంపరేచర్ దాటకుండా ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో యాపిల్ పంట సాగు చేసుకోవడానికి చాలా అనుకూలము. అటువంటి వెరైటీలు అయినటువంటి అన్న డార్సెట్ గోల్డ్ అందులో మంచి సత్ఫలితాలను సాధిస్తున్నాయి అన్నమాట. ఏపీ నుంచి కృష్ణా జిల్లా కొండపల్లి ప్రాంతం నుంచి హిమాచల ప్రదేశంలోని కును మనాలి ప్రాంతానికి వెళ్ళి అక్కడ విజయవంతంగా 10 సంవత్సరాలకు పైగా యాపిల్ సాగు చేస్తూ అక్కడ సేంద్రియ పద్ధతిలో యాపిల్ పంటను పండిస్తూ అక్కడ రైతులకు ఆదర్శవంతంగా నిలిచిన వెలది పురుషోత్తరావు ఏపీలో కూడా ఈ యాపిల్ పంటను విజయవంతంగా సాగు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే తన వంతు సహాయ సహకారాలు అందించి ఏపీలో కూడా గిరిజనులకు అందుబాటులో యాపిల్ పంటను విజయవంతంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరుగుతుంది. Hi viewers, please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.